ఛానల్ బోలెడన్ని కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం? కథలు చెప్పుకుందామా? కథలు చెప్పుకునే ముందు మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన పొడుపు కథ వచ్చేసరికి దాస్తే పిడికిల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది. మరొకసారి, దాస్తే పిడికల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది. ఏమిటిది పొడుపు కథకి జవాబు? కింద కామెంట్ రూపంలో పంపించండి. మరి కథలోకి వెళ్దామా? ఈరోజు మన కథ అనంతుడి కోరిక. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా విద్యాధీకుడు అయిన నువ్వు బీతగొలిపే ఈ శ్మశానంలో నిశిరాత్రి వేళ ఇన్ని కష్టాలను సహిస్తున్నావంటే నమ్మసత్యం కాకుండా ఉన్నది. ఇంతకు దీనికి కారకులు నీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకున్న వాళ్ళయి ఉండాలి. అలాంటి వాళ్ల వల్లో చిక్కి కార్యసాధన తర్వాత అవివేకం కొద్ది తన మేలును కూడా మరచిన అన్నటుడనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మందారకమే దేశాన్ని సత్కరుడు అనే రాజు పరిపాలించేవాడు. వీరాజుడు సత్కరుడు ఒక్కగానొక్క కొడుకు. అతడికి కాస్త యుక్త వయసు రాగానే రాజు అతన్ని గోబిల్లుడనే గురువు నడిపే గురుకులానికి పంపాడు. గురుకులంలో మొత్తం 10 మంది విద్యార్థులు ఉండేవారు. వారిలో ఒక అన్నటుడనే విద్యార్థి తప్ప మిగిలిన వారందరూ వీరజుడు రాజకుమారుడు అనే భయభక్తులతో కొంచెం ఎడంగా మసిలేవారు. అయితే అనంతుడు మాత్రం మొదటి రోజే వీరజుడిని ఆదరంగా పలకరించి స్నేహం కలుపుకున్నాడు. శాంతంగా ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు వీరజుడికి కూడా నచ్చడంతో వారి స్నేహం దినదిన ప్రవర్ధమానంగా సాగింది. అయితే వీరజుడిలో తన రాజకుమారుడు అన్న అహంకారానికి మూర్ఖత్వం కూడా తోడు కావడంతో అనంతుడి మీద అప్పుడప్పుడు అధికారం చలాయించేవాడు. అయినప్పటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా వీరజుడి పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు. వీరజుడికి గురువు చెప్పే పాఠాలు ఒక తంట తలకెక్కేవి కాదు. అయితే అతడు గురువు దగ్గర ఏమీ మాట్లాడక తీరిక సమయంలో అనంతుడిని వేధించేవాడు. అనంతుడు ఏమాత్రం విసుగు చెందకుండా పాఠ్యాంశం వీరజుడికి అర్థమయ్యేటట్టు ఒక్కొక్కటి 4 సార్లు బోధించేవాడు. ఈ విధంగా వీరజుడు చదువులో కాస్త చురుకుతనం పుంజుకునేవాడు. గురువు గొబ్బిల్లుడు దాన్ని గమనించి అతడికి మరింత ప్రోత్సాహజనకంగా ఉండడం కోసం అడపాతడపా ప్రశ్నించడం ప్రారంభించాడు. మొట్టమొదటిసారి గురువు ప్రశ్నించగానే వీరజుడు అనంతుడితో, అనంత, ఈరోజు గురువు నన్ను ప్రశ్నించాడంటే ఆ ఘనత అంతా నీదే, నీ మేలు ఎన్నటికీ మర్చిపోను, నేను రాజవ్వగానే నిన్ను ప్రధానమంత్రిని చేసుకుంటాను అన్నాడు. వీరజుడి మాటకు అనంతుడు చాలా సంతోషించాడు. గోవిల్లుడు కూడా ఆ సంగతి విని చాలా ఆనందించి వీరజుడిని మరింతగా మెచ్చుకుంటూ, నాయనా, మనిషిని పశుతత్వం నుంచి వేరు చేసే ఉత్తమ గుణాలలో కృతజ్ఞత ఒకటి, నువ్వు అనంతుడి పట్ల చాలా ఉదాంతంగా ప్రవర్తించావు. ఈ రోజు నువ్వు చేసిన వాగ్దానాన్ని కలలో కూడా విమర్శించకుండా నిలబెట్టుకో అని హితవు పలికాడు. వీరజుడు అలాగే అన్నట్టు తలాడించాడు. అయితే ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు. అతడు క్రమేపీ చదువులో కొంత రాణిస్తూ నానాటికి అహంకారాన్ని పెంచుకొని అనంతుడిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. అలా కొంతకాలం గడిచి ఇద్దరి విద్యాభ్యాసం ముగింపు వచ్చేనాటికి వీరజుడు తన వాగ్దానాన్ని పూర్తిగా మర్చినట్లు అందరికీ తెలిసిపోయింది. అనంతుడు గురుకులంలో తన విద్యాభ్యాసం ముగియగానే గురువు గోవిల్లుడితో, స్వామి, నాకింకా విద్యాతృప్తి తీరలేదు, తమరు అనుమతిస్తే ఆరావళి పర్వత పాదాల ఒడ్డున ఉన్న కృష్ణ చంద్రుల వారి గురుకులంలో కొన్నేళ్లు విద్యాభ్యాసం చేయాలని ఉంది. ఆ తర్వాత అవసరం అనిపిస్తే వీరజుడితో అతడు నాకు చేసిన వాగ్దానం గురించి మాట్లాడుతాను అన్నాడు. గోవిల్లుడు అనంతుడు కోరిన దానికి సంతోషంగా ఆ మహనీయుడి దగ్గర శిష్యరికం చేసే పూర్తి పరిపూర్ణమైన అర్హత నీకుంది, వెళ్ళిరా నాయనా, శుభస్య శీఘ్రం అంటూ ఆశీర్వదించి పంపించాడు.
ఆ తర్వాత వీరజుడు కూడా గురుదక్షిణ చెల్లించి రాజధానికి తిరిగి వెళ్ళాడు. నెమ్మదిగా 6 సంవత్సరాలు గడిచాయి. వీరజుడికి పట్టాభిషేకం జరిగింది. అతడు రాజవుతూనే తనకు పూర్తి అనుకూలంగా ప్రవర్తించే సుప్రతీకుడనే వాడిని తన ప్రధాన సలహాదారుడిగా నియమించుకున్నాడు. పాలన వ్యవహారాల్లో ఈ ప్రధాన సలహాదారుడి మాట వేదవాక్యంగా చల్లడం ప్రారంభించింది. సుప్రతీకుడు రాజు కలిసి వినూత పరిపాలన పేరిట పరిపాలనలో అనేక మార్పులు సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇందువల్ల ప్రజలు లేనిపోని అయోమయ పరిస్థితుల్లో పడి తమకు అటువంటి దురవస్థ కలిగించిన రాజు పట్ల తీవ్రమైన అయిష్టత కనబరిచారు. ఇదే ఊతంగా చేసుకొని పొరుగురాజు వీరజుడి రాజ్యంపై దండెత్తాలనుకుంటున్నాడని గూఢాచారుల వల్ల వీరజుడికి తెలిసింది. వీరజుడు కాస్త కంగారు పడి సుప్రతీకుడిని సంప్రదించాడు. సుప్రతీకుడు తేలిగ్గా, భయమెందుకు ప్రభు, మనం హెచ్చు వేతనం మీద మరింత మందిని సైన్యంలో చేర్చుకొని మనమే ముందుగా పొరుగురాజు మీద దండెత్తుదాం. ఆ రాజ్యం కూడా మనవశమైతే మరింత కీర్తి ప్రతిష్టలు నలుదిశలా మరింత వినబడతాయి అన్నాడు. నువ్వు చెప్పేది చిటికెలో ముగిసే పని కాదు. మన ఖజానాలో అంత నిలువ డబ్బు లేదు, నీకు తెలియదా అన్నాడు. దానికి సుప్రతీకుడు నవ్వి, మన ఖజానాలో నింపేందుకు ఒక తిరుగులేని ఉపాయం ఆలోచించాను. యక్షిణ శైల్యం గురించి మీకు తెలుసు కదా అన్నాడు. వీరజుడికి యక్షిణీ శైల్యం గురించి తెలుసు. మందార దేశానికి ఉత్తరపు తెల్లగా ఉన్న పెద్ద పర్వతాన్ని యక్షిణ శైల్యంగా వర్ణించి చెబుతారు. ఆ పర్వతం మీదున్న ప్రాచీన శివాలయం ముఖమండపం దగ్గర దేవనాగలిపిలో ఉన్న ఒక శిలాశాసనం ఉంది. అందులో ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్య భాగంలో నిరంతరం వేగంగా తిరిగే సుడి ఒకటున్నది. మంత్రం తంత్ర శాస్త్రజ్ఞాని సాహసి నిస్వార్థపరుడు అయిన యువకుడు ఆ సుడిలో ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయను జయించినట్లయితే అతడికి అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయి. పరాజితుడైతే అక్కడి నుంచి నరకకూపంలోకి తొయ్యబడతాడు అని ఉన్నది. సుప్రతీకుడి మాటల్లో అదంతా గుర్తు చేసుకొని వీరజుడు బిక్కమోహం వేసి యక్షిణ శైలి గురించి తెలిసి ఏం లాభం, ప్రాణాలకు తెగించి ఆ కోనేటిలో దూకడం నా వల్ల కాదు అన్నాడు. ఆ జవాబుకు సుప్రతీకుడు నవ్వి, అక్కడికి మిమ్మల్ని వెళ్ళమని చెప్పడం లేదు ప్రభు. అనంతుడనే యువకుడొక్కడు కొత్తగా మన రాజ్యానికి వచ్చాడు. అతడు ఆరావళి ప్రవర్త ప్రాంతంలోని కృష్ణచంద్రుడు అనే గురువు వద్ద మంత్రశాస్త్రాన్ని బాగా అభ్యాసించాడట. అతడు మన వర్తకుల శ్రేష్ఠి ఇంట ఆతిథ్యం పొందారు. ఆ అనంతుడు గొప్ప సాహసి అని, ఎన్నదగ్గ నిస్వార్థపరుడని ప్రజలు చెప్పుకుంటున్నారు. మనం అనంతుడిని పిలిపించి రాజ్యక్షేమం కోసం యక్షిణీ శైలికి వెళ్ళమని అడుగుదాం. నిధులతో తిరిగి వస్తే అతడి ఎట్టు బంగారాన్ని బహుమానంగా ఇస్తామని చెబుదాం, ఏమంటారు అని అడిగాడు. అనంతుడు పేరు వింటూనే ఉలిక్కిపడిన వీరజుడు ఒక్క క్షణం ఆలోచించి సుప్రతీకుడు చెప్పిన దానికి అంగీకరించాడు. మరుక్షణమే అనంతుడికి కబురు వెళ్ళింది. అనంతుడు రాగానే వీరజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేశాడు. తరువాత యక్షిణీ శైలి గురించి చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు అనంతుడు. ప్రభు, మనం ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి నేను యక్షిణీ శైల్యానికి తప్పక వెళ్తాను అన్నాడు. అన్నమాట ప్రకారం అనంతుడు ఒకనొక సుమముహూర్తాన యక్షిణీ శైల్యానికి వెళ్ళి మంత్రం జపించి కోనేటిలో దిగాడు. అనంతుడితో పాటే వెళ్ళి కోనేటి ఒడ్డునే కూర్చొని ఉన్న వీరజుడికి చాలాసేపు గడిచిన తర్వాత అనంతుడు రెట్టింపు తేజస్తో ప్రకాశిస్తూ కోనేటి నుంచి బయటకి రావడం కనిపించింది. అతడు వెంటనే అనంతుడి దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకుంటూ ఆతృతగా, అనంత, నిధి దొరికిందా, ఏది అంటూ ప్రశ్నించాడు. అనంతుడు మందహాసం చేసి, రండి చూపిస్తాను, మీకెలాంటి ప్రమాదం కలగదు అని వీరజుడి చెయ్యి పట్టుకొని మళ్ళీ కోనేటిలో దిగాడు. దాని అట్టడుగున సూర్యకిరణాలులా ప్రకాశిస్తున్న నవరత్నాల గుట్టలు కనిపించాయి. వీరజుడు మంత్రముగ్ధుడిలా అయిపోయాడు. అప్పుడు అనంతుడు ప్రశాంతంగా, ప్రభు, నేను సాధించిన ఈ అమూల్యమైన నిధి క్షేపాల్ని
మీ కోరిక ప్రకారం రాజ్య క్షేమం కోసం వినియోగించేందుకు ఈ క్షణమే మీ పరం చేస్తున్నాను. అయితే దీనికి ప్రతిఫలంగా మీ నుంచి నాకు కావలసింది బంగారం మాత్రం కాదు అన్నాడు. ఆ మాటలకు వీరజుడు చాలా ఆశ్చర్యపోతూ మరేం కావాలి అని ప్రశ్నించాడు. మీరు పూర్వం గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం నన్ను మీ ప్రధాన మంత్రుడిగా నియమించుకోండి, అదే నాకు కావాల్సింది అన్నాడు అనంతుడు గంభీరంగా. వీరజుడు ఆ మాట వింటూనే కొద్ది క్షణాలు నోటి మాట రానివాడిలా ఉండిపోయి తర్వాత కళ్ళనీళ్లు పెట్టుకొని వంగి అతడి పాదాలు పట్టుకొని, మహానుభావ, నువ్వు సామాన్య మానవుడివి కావు. ఈ క్షణం నుంచి నువ్వే నా ప్రధాన మంత్రివి. నీ అనుజ్ఞ లేనిదే నేను ఊపిరి సైతం పీల్చను అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నిధి సంపాదనలో వీరజుడు స్వార్థం తేట తెల్లమవుతూనే ఉంది. ఎటొచ్చిన ఎంతో విద్యాధికుడైన సాహసి అయిన అనంతుడి ప్రవర్తనే అవివేకంగా కనబడుతున్నది. అతడు నిస్వార్థపరుడైన పక్షంలో నిధుల్ని వీరజుడికి అప్పగించి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వెళ్ళిపోవాలి, లేదా సాధించిన నిధుల్లో కొంత తీసుకోవాలి. అదికాక ఇది కాక వీరజుడి కపటి వాగ్దానాలకు విలువ లేదని ఎగిరి మంత్రి పదవి కోరడం ఏమన్నా విఘ్నత అనిపించుకుంటుందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అనంతుడు మొదటి నుంచి రాజ్యక్షేమాన్ని కోరిన నిస్వార్థపరుడు, అందుకే అతడు భావి మహారాజైన వీరజుడికి గురుకులంలో తగిన సహాయం చేశాడు. వీరజుడు కపటి స్వార్థపరుడు కావచ్చు, కానీ అప్పటి పరిస్థితుల్లో ప్రజల వ్యతిరేకత, ఖజానాలో ధనం లేకపోవడం, పొరుగురాజు దండయాత్ర భయం, పాలన వ్యవహారాల్లో సుప్రతీకుడు లాంటి అల్పజ్ఞుడి సలహాలు, వీటన్నిటికి కారణంగా దేశ రక్షణకు తనలాంటి వాడి అవసరం ఉన్నదని గట్టి నమ్మకంతోనే అనంతుడు మంత్రి పదవిని కోరాడు. ఇది గొప్ప వివేకం, అవివేకం అంటూ ఇందులో ఏమాత్రం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమయ్యి మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు. చూశారు కదండి పట్టు వదలని విక్రమార్కుడి యొక్క అనంతుడి కోరిక. మరి ఈరోజు చెప్పిన పొడుపు కథకి జవాబు కింద కామెంట్ రూపంలో పంపించండి. మరిన్ని కథల కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.